ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మేడే ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కార్మిక లోకం మేడే ఉత్సవాల్లో పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో మేడే ఉత్సవాలు ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పాల్గొని జెండా ఎగరవేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కార్మికుల సంక్షేమం కోసం పాటుపడుతుందని ఎమ్మెల్యే రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని, కార్మిక లోకానికి అండగా ఉంటామని అంటున్న నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. నల్గొండ జిల్లా వ్యాప్తంగా మేడే సందర్భంగా కార్మిక లోకం ఘనంగా మేడే ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటుంది. నల్గొండ జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ గారు కొద్దిసేపటి క్రితమే మేడే ఉత్సవాల్లో పాల్గొని జెండా కూడా ఎగరవేయించి చెప్పండి, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులకు ఎలాంటి సంక్షేమ పథకాలు చేపడుతుంది రాను రోజుల్లో? ఇలా మేడే సందర్భంగా కార్మికులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మేడే అంటేనే కార్మికులకు ఒక పండగ దినోత్సవం. మేడే ఉత్సవాలు రానప్పుడు మరి గతంలో 12 గంటలు 16 గంటలు పని దినాలు ఉండే చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల నుంచి మరి మార్చుకుంటూ మరి ఈరోజు 8 గంటలు ఒక నిర్ణయం చేసుకుంటూ మరి అదేవిధంగా కార్మికులకు ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరిస్తూ మరి ముందుకు పోతున్నటువంటి క్రమంలో ఈ మేడే ఉత్సవాలు రావడం జరిగింది. మరి ఈ మేడే ఉత్సవాలలో మరి వారికి కావాల్సినవి పరిష్కరిస్తూ కావాల్సినవి ప్రభుత్వాలని అడుగుతూ మరి ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని మీకు దృష్టి తీసుకొస్తా ఉన్నాం. మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికుల పక్షాన నిలబడి మరి వారి కోసం అన్ని విధాల సహకరించడానికి మరి గుర్తు మన సహకరించడానికి అన్ని విధాల ముందు పోతున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మరి కార్మికుల కోసం 110 రూపాయల మరి కార్డు రిజిస్ట్రేషన్ కార్డు ఏర్పాటు చేసి 5 లక్షల రూపాయలు ఎవరికి ఏదన్నా జరిగినా ఎవరన్నా రిస్క్ అయినా చనిపోయినా 6 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ మరి అదేవిధంగా పాక్షికంగా లేకపోతే కాలో చేయో ఏదైనా పోయినప్పుడు ఖచ్చితంగా మరి 3 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ మరి వాళ్ళ ఇంట్లో ఎవరైనా సభ్యులు ఉన్నప్పుడు మరి డెలివరీ కానీ ఇంకోటి కానీ ఇంకో విషయాలలో 30,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ మరి అదేవిధంగా మ్యారేజ్ చేస్తే కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమం కానీ ఇంకా ఎన్నో రకాలుగా కార్మికులకు ఉపయోగపడే విధంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి తెలంగాణ ప్రభుత్వము సహకరిస్తూ ఉంది. మరి ఆ విధంగానే తెలంగాణ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారికి సహకరిస్తూ మరి 3 బీఆర్ఎస్ పార్టీ మరి ఆధ్వర్యంలో మరి అందరూ కూడా మరి కేసీఆర్ గారికి అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి 5,500 మందికి నిన్ననే కాంట్రాక్ట్ ఉన్నటువంటి వా ఉద్యోగులందరూ కూడా ఇలా పర్మనెంట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇంకా కూడా రానున్న రోజుల్లో కేసీఆర్ గారు కార్మికుల పక్షాన మరి పక్షపాతిగా ఉండి వారికి అన్ని విధాలు సహకరించడానికి మరి సిద్ధంగా ఉన్నారు. మరి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కార్మికులైనటువంటి వారు రేపు ఇండ్లు కట్టుకున్నా వారికి కూడా స్థలం ఉంటే 3 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది గృహలక్ష్మి ద్వారా. మరి అదేవిధంగా ఇంకా తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఏమొచ్చినా కార్మికులకు అందే విధంగా సంక్షేమ పథకాలు అందే విధంగా వారికి ఏర్పాటు చేస్తామని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ రోజు మేడే ఉత్సవాల సందర్భంగా అందరూ కూడా కార్మికుల పక్షాన అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. ఎమ్మెల్యే భూపాలరెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నామని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం కార్మిక పక్షాన నిలబడుతుందని, వారి కోసం అనేక సంక్షేమ పథకాలతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా వారికి ప్రత్యేకమైన కోటా కేటాయిస్తామని కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల పక్షానే ఉంటుందని చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో కిరణ్, ఉమ్మడి నల్గొండ.